దేవుని నామానికి మహిమ కలుగును గాక. తిరిగొకసారి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీ మధ్యలోకి రావడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమాన్ని కోరిన దేవుడు ఈరోజు ఆయన ప్రజలుగా బ్రతుకుతున్న జీవిస్తున్న మన క్షేమాన్ని కోరుతూ అనుక్షణము కంటికి రెప్పల కాపాడుతున్న ఆ మహోన్నతుడైన సర్వోన్నతుడైన దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. మన ప్రభు ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, పూజకు అర్హుడు. ఆయనను వెంబడిస్తున్న ప్రజల పట్ల, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆయన జనుల పట్ల ఆయన ఎంతో ఆసక్తి కలిగి కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. లేఖనం చెప్తుంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని లేఖనంలో మనం చూస్తున్నాం. ఈరోజు యేసయ్యను కలిగి మనం ఈరోజు ఆయనను ఆరాధించడం, స్తుతించడం మన జీవిత భాగ్యం. ఎంతోమందికి ఈ రక్షణ లేక, ఎంతోమందికి నిజమైన దేవుడు ఎవరో తెలియక మన దేశంలో, ఇతర దేశాల్లో నశించిపోతున్నారు. నిజంగా మనం యేసయ్యను రక్షకునిగా కలిగి మనం జీవిస్తున్నామంటే అది మన జీవిత భాగ్యం. దేవునికి స్తోత్రం. మీ అందరి కోసం మానక నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా గురించి భారంగా ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈ ఆన్లైన్లో దేవుని వాక్యం చెప్పడం ద్వారా అనేకులు వాక్యం విని మరి ఫోన్ చేసి, అయ్యా దేవుని మాటలు విని మేము ఎంతగానో బలపడుతున్నాం అని చెప్పి చాలామంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. మీరు చెప్పిన ప్రతి ప్రార్థన విన్నపాన్ని నేను ప్రార్థనలో పెడుతున్నాను. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేయునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకొని వర్తమానంలోకి వెళ్దామా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రాలు. తిరిగి ఒకసారి ప్రభా నీ వాక్యమును ధ్యానించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి స్తోత్రాలు. ప్రభా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే ప్రభా ఇదిగో సమాధులు తెరవబడతాయి. మీరు మాట్లాడితే ప్రభా మాకు నెమ్మది, ఆదరణ, స్వస్థత కలుగుతుంది. జీవము కలిగిన మాట, శక్తి కలిగిన మాట, ఈ సర్వలోకాన్ని, ఈ పంచభూతాలను సృష్టించిన ఘనమైన నీ మాట ప్రభా మీరు మాకు తెలియచేయండి. ఈ రాత్రి నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచవలసిందిగా కోరుచున్నాను. దేవా నీ మాట కోసం ఆసక్తిగా కనిపెడుతున్నాం ప్రభా. నీ స్వరం వినాలని మేము ఆశతో నీ సముఖంలో కూర్చొని ఉన్నాం ప్రభా. నిశ్చయముగా తండ్రి మా పితరులతో మాట్లాడినట్టుగా మీరు మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రాలు. మీ దాసుని సిలువలో మరుగుపరిచి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనము అబ్రహాము కుమారుడైన ఇస్సాకును గురించి మనం కొన్ని విషయాలు ధ్యానిస్తున్నాం. ఇస్సాకు అనే పేరుకు నవ్వు అని అర్థం. ప్రభు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఈ నవ్వును, ఈ సంతోషాన్ని దేవుడు ఉంచునుగాక, ఆమేన్. అలానే ఇస్సాకు విధేయుడు, తండ్రికి విధేయుడు అన్న విషయాన్ని మనం ధ్యానించాం. విధేయత కలిగిన వారిని ఎలాగూ దేవుడు దీవిస్తాడో మనం తెలుసుకున్నాం. రెండవదిగా ఇస్సాకు సమాధానాన్ని కోరేవాడు, ఆ విషయాలు కూడా గడిచిన రాత్రి మనము ధ్యానించాం. ఈ రాత్రికాల సమయంలో మనం మూడో విషయాన్ని మనం ధ్యానిస్తాం. ఇస్సాకు స్వభావ లక్షణాల్లో మొదట విధేయుడుగా ఉన్నాడు, రెండవదిగా సమాధానాన్ని కోరుకునేవాడుగా ఉన్నాడు, మూడవదిగా
మంచి ప్రార్థన పరుడిగా ఉన్నాడు. ఒకసారి లేఖనాన్ని మనం పరిశోధిద్దామా? చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం దయచేసి గమనించండి. 63, 64, 65 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచున్నాను. రిప్గా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని అడగగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పాను, కనుక ఆమె ముసుగు వేసుకొనేను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసిన విషయం, ఇస్సాకు ఆ రోజు సాయంకాలము పొలములోకి వెళ్ళి పొలములో ధ్యానిస్తున్నాడట. ఏం ధ్యానిస్తున్నాడు? ఒకసారి ఆదికాండపు చరిత్రలోకి వెళ్తే అక్కడ బైబిల్ లేదు, అప్పటికి ధర్మశాస్త్రము ప్రజలకు ఇవ్వబడలేదు. ఒకవేళ ధర్మశాస్త్రము ఇస్సాకు చేతిలో ఉంటే ధర్మశాస్త్రాన్ని లేఖనాలను చదివి ధ్యానిస్తున్నాడు అని మనము అనుకోవచ్చు. మరి ధర్మశాస్త్రం లేని కాలంలో పొలములో ఏం ధ్యానిస్తున్నాడు? ధ్యానించుట అనగా ప్రార్థించుట. దైవ ధ్యానములో ప్రార్థనలో ఉన్నాడు ఇస్సాకు. ఇస్సాకులో ఉన్న మంచి లక్షణాల్లో ఈ మూడవది ఏంటంటే, ఇస్సాకు మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించండి, తండ్రికి ఒకడే కుమారుడు. ఈ ఒక్క కుమారులు కలిగిన కుటుంబాలను చూస్తే చాలామంది పిల్లలు క్రమము తప్పి జీవిస్తున్నారు. వారు తల్లిదండ్రులు వారిని గారాభంగా పెంచడము ద్వారా వారికి ఉన్న ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి, ఉద్యోగాలను బట్టి, రాబడిని బట్టి చాలామంది పిల్లలు దారి తప్పి తిరుగుతున్నారు. గమనించండి, అబ్రహాము ఇంట్లో విస్తారమైన పని మనుషులు ఉన్నారు. అబ్రహాము గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు, ఆస్తికి కర్తగా ఉన్నాడు. ఇస్మాయిల్ ఇంటిలో నుంచి వెలగొట్టబడ్డాడు. ఇప్పుడు ఒకడే యజమానుడిగా ఉన్నాడు, నిబంధన పుత్రుడిగా. గమనించండి, వాగ్దాన పుత్రుడిగా ఉన్న ఇస్సాకు, గమనించండి, వృద్ధపాయములో పుట్టాడు. వృద్ధపాయములో పుట్టిన ఈ ఇస్సాకు ఎలా ఉన్నాడు? ఇతని ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇతని స్వభావం ఎలా ఉంది? గమనించండి, ఇస్సాకు అబ్రహాముకి ఒక్కడే కుమారుడైనా, చూడండి, అల్లరిగా తిరిగే పిల్లలతో తిరగకుండా, లేక యవనస్తులనే పిల్లలతో తాగుతూ ఆటలాడుతూ విచ్చలవిడిగా తిరగకుండా, ఆ ఆడపిల్ల వెంబడి, ఈ ఆడపిల్ల వెంబడి, ఆ స్నేహితుని వెంబడి, ఈ స్నేహితుని వెంబడి తిరగకుండా ఈ యవనస్తుడైన ఇస్సాకు ఎలా ఉన్నాడో చూడండి. ఒకవేళ అబ్రహాముకు ఉన్న అంత ఆస్తి ఒకవేళ నీకు ఉంటే, మీ తండ్రికి ఉంటే, ఒక యవనస్తుడిగా నీ జీవితం ఎలా ఉంటుంది? యవనస్తులారా, బాగా ఆలోచించాలి. ఇంతమంది పని మనుషులు, ఇంత ఆస్తి ఒకవేళ నీకుంటే, నీవు ఒక్కే కుమారుడిగా నీ ఇంట్లో ఉంటే, నీ స్వభావము, నీ గుణములు, నీ స్నేహితులు ఎలా ఉంటారు? ఒకసారి ఆలోచించు. ఇస్సాకు చూడండి, స్నేహితులతో స్నేహం చేయక, విచ్చలవిడిగా తిరగక, ఉన్న ఆస్తితో జలసాలు చేయకుండా, లేక యవనస్తులైన ఆడపిల్లలతో తిరగకుండా, దేవుడు తనకిచ్చిన సమయంలో పొలములోకి వెళ్ళి ధ్యానిస్తున్నాడట, ప్రార్థిస్తున్నాడట. యవనస్తులారా, ఈరోజు మీ భవిష్యత్తు కట్టబడకపోవడం గల కారణం తెలుసా? నీ భవిష్యత్తు కట్టబడకుండా, నువ్వు స్థిరపడకుండా, నీకు ఉద్యోగం రాకుండా, నీ బ్రతికంత విసుగ్గా మారడం కారణం ఏం తెలుసా? నువ్వు ఇస్సాకు వలె ఉండక,
లోక సంబంధమైన స్నేహితులతో తిరగడం, త్రాగడం, డ్రగ్స్కి అలవాటైపోవడం, సమయం అంతా లోకములో గడపడం, అందును బట్టే కదా నీ జీవితం స్థిరపడడం లేదు. ఇస్సాకు చూడండి, పొలంలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నాడట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అందుకే ఇస్సాకు మంచి ప్రార్థన పరుడు. ఇతడు ప్రార్థన చేసి ముగించుకొని అలా పొలంలో నడుచుకుంటూ వస్తున్నాడు. అదిగో ఎలియాజరు వెళ్ళి ఆ రిబ్కా కుటుంబ సభ్యులతో మాట్లాడి రిబ్కను తీసుకుని వస్తున్నారు. సరిగ్గా ఆ పొలంలోనే వారు ఎదురయ్యారు. ప్రార్థన చేసేవారి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. వారి జీవితాన్ని స్థిరపరుస్తాడు, వారి ఆర్థిక పరిస్థితులను స్థిరపరుస్తాడు, వారి ఉద్యోగాన్ని స్థిరపరుస్తాడు, వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మనకిచ్చిన సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మనము ధ్యానంలోకి వెళ్ళిపోవాలి, ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. ఈరోజు దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు మనకు ఖాళీ సమయం ఉన్నప్పుడు ప్రార్థనలో ఉండి ప్రార్థనలో దేవునితో మనం కనెక్ట్ అయిపోవాలి. మనకు సమయం దొరికినప్పుడల్లా ప్రభుతో మనం సహవాసం చేసినప్పుడు ప్రభు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. గమనించండి, ఈ భూమి మీద ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, చూచక్రియలు చేయడానికి దేవుడు తప్ప వేరొక ఆశ్రయం లేదు. నిన్ను సృష్టించిన వాడు నీ జీవితంలో ఏదైనా చేయగలడు. నీ జీవితంలో ఏదైనా ఆయన చేయగలడు, చేయుటకు సమర్థుడు. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయాలంటే నువ్వేం చేయాలి? వాక్యాన్ని ధ్యానించు, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించు. అందుకే దావీదు మహారాజు కీర్తనలో రాస్తున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, ఇదిగో అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఓర్ను నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడని లేఖనం చెప్తుంది కదా. వాక్యాన్ని ధ్యానించు, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించు. ఇస్సాకు మంచి ప్రార్థన పరుడని మనం ఎలా ఇంకా గుర్తించవచ్చు అంటే అదే ఆదికాండము 25:21 చూస్తే, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ప్రార్థన పరులే ప్రార్థన చేయగలరు. ఇస్సాకు మంచి ప్రార్థన పరుడు గనక, తన యవనస్తుడిగా ఉన్న సమయంలోనే మంచి ప్రార్థన పరుడు గనక, వీళ్ళ తండ్రి కూడా మంచి ప్రార్థన పరుడు గనక ఇతనికి ప్రార్థన అభ్యాసమైంది. ఇప్పుడు తన భార్య రిబ్కా గొడ్రాలుగా ఉంటే ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విని గొడ్రాలుగా ఉన్న తన భార్య గర్భాన్ని దేవుడు తెరిచాడు. నేను అంటాను, నీ జీవితంలో దేవుడు ద్వారాలు తెరవాలంటే, అద్భుతాలు చేయాలంటే, నువ్వు గొడ్రాలుగా ఉంటే దేవుడు నీ ద్వారం తెరవాలంటే, ప్రభు నీ వివాహానికి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, నీ ఆరోగ్యానికి దేవుడు ద్వారం తెరవాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇస్సాకు ప్రార్థించినట్టుగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా మూయబడిన ద్వారములు నా దేవుడు తెరుస్తాడు. కృప మీ ఎడల విస్తరించునుగాక. అబ్రహాం యొక్క కుటుంబంలోకి వెళ్తే ఒకసారి ఇస్సాకు యొక్క తండ్రి అయిన అబ్రహాం యొక్క జీవితంలోకి వెళ్తే కూడా అబ్రహాం కూడా మంచి ప్రార్థన పరుడు. సదమ గుర్రం గొమర్ర పట్టణం నాశనం అయిపోతుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన పరుడుగా, విజ్ఞాపన వీరుడుగా అబ్రహాము నిలబడి ఆ పట్టణం కోసం ప్రార్థన చేయలేదా? చూడండి, ఒంటెలు సైతం మోకరించి ప్రార్థన చేస్తున్నాయంటే అబ్రహాము ఒంటెలకు, అదిగో పశువులకు, జంతువులకు, మనుషులకు ప్రార్థన నేర్పలేదా? అదే ప్రార్థన అలవాటు ఇస్సాకు వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము కుటుంబం, ఇస్సాకు కుటుంబం ప్రార్థించే కుటుంబంగా ఉంది. ఈరోజు
నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థనకును సమయాన్ని వెచ్చించగలుగుతున్నావా? ప్రార్థనలను గడపగలుగుతున్నావా? కొందరికి ప్రార్థన అంటే విసుగు, ప్రార్థన అనగానే ఆయాసం, ప్రార్థన అనగానే పారిపోతారు, ప్రార్థన అనగానే ఆవలింపులు వచ్చేస్తాయి, ప్రార్థన అనగానే నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన నేనంటాను, ప్రార్థన అనగానే నీకు నిద్ర వస్తుందంటే, ప్రార్థన అనగానే ఆవలింపులు వస్తున్నాయంటే, ప్రార్థన అంటే నీకు విసుకొస్తుందంటే దుష్టుడు కార్యం చేస్తున్నాడని అర్థం. నీవు ఆశీర్వదించబడకుండా, నువ్వు అభివృద్ధి చెందకుండా, నీ సమస్యలు తీరకుండా దుష్టుడు నిన్ను ప్రార్థన చెయ్యనివ్వడం లేదు. నేనంటాను, ఈరోజు రోషం తెచ్చుకో. నీకు సమయం దొరికినప్పుడల్లా ఒక చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యి. నిలబడైనా ప్రార్థన చెయ్యి, మోకరించైనా ప్రార్థన చెయ్యి, కూర్చొనైనా ప్రార్థన చెయ్యి, పండుకొనైనా, నీకు ఎలా వీలైతే అలా ప్రార్థన చెయ్యి. కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని దేవునికి కనెక్ట్ చెయ్యి, ప్రార్థన చెయ్యి. పెద్ద ప్రార్థన చేయాలని నేను చెప్పడం లేదు, చిన్న ప్రార్థనలైనా దేవుడు వింటాడు. చూడండి, ఏలియా ఒక చిన్న ప్రార్థన చేశాడు. బయలు ప్రవక్తలు, ఏలియా ఒక్కడే. అక్కడ ఏర్పడిన యుద్ధ వాతావరణం తెలుసు. అదిగో బయలు ప్రవక్తల ద్వారా అక్కడ ఏ కార్యం జరగలేదు. ఏలియా బలిపీఠాన్ని కట్టి అదిగో చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నీవు పంపించిన ప్రవక్తనని ఈ ప్రజలు తెలుసుకోవాలి, నువ్వు చెప్పిన మాటలే ఈ ప్రజలకు చెప్తున్నానని, నీ చిత్తమే నేను నెరవేరుస్తున్నానని ఈ ప్రజలు తెలుసుకున్నట్లుగా ప్రభువా మీరు ఈ కార్యం చేయాలని ప్రార్థన చేస్తుంటే, ఆ చిన్న ప్రార్థన ఆలకించిన దేవుడు ఆకాశాన్ని తెరిచి అగ్నిని దించి బలిపీఠం మీద ఉన్న మాంసమును, కట్టెలను, రాళ్లను, ఆ కందకంలో ఉన్న నీళ్లను కూడా ఆరిపోవునట్లుగా దేవుడు చేసి దేవుడు తన శక్తిని రుజువుపరుచుకున్నాడు. దేవుడు గంటలు గంటలు చేసే ప్రార్థన వింటాడు. నీకు సమయం లేకుండా నువ్వు చిన్నగా ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. నేనంటాను, నీ సమయాన్ని బట్టి నువ్వు ప్రార్థించడానికి అభ్యాసం చేసుకుంటే, ప్రార్థించే మనస్సు కలిగి దేవుని సన్నిధిలో సమయం దొరికినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేయగలిగితే, నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థనను వ్యర్థపరచకుండా తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు సహాయం చేస్తాడు. అన్న వచ్చి మందిరంలో చిన్న ప్రార్థన చేసింది, ప్రభా ఈ దీనదాసురాల్ని, ప్రభా నా స్థితిని చూడండి, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, నేను తృణీకరించబడిన స్థితిలో ఉన్నాను, నేను హేళన చేయబడుతున్నాను, దీనురాల్ని జ్ఞాపకం చేసుకొని గొడ్రాలుగా ఉన్న నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ప్రభువా నీ సేవకిస్తానని ఒక చిన్న ప్రార్థన ఆమె గర్భాన్ని తెరిచింది. సంవత్సరాల తరబడి మోయబడి ఉన్న గర్భం ఒక చిన్న ప్రార్థన. ఈరోజు మన పితరుల వలె నువ్వు ప్రార్థించడానికి మనస్సు కలిగి నీకు సమయం దొరికినప్పుడల్లా మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుంది. నేనంటాను, నీ సమస్యలు ప్రార్థన గోపురానికి పంపడం ముఖ్యం కాదు, మొదట నువ్వు ప్రార్థన చేయడం ముఖ్యం. నువ్వు ప్రార్థన గోపురానికి సమస్యలు పంపి నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? లేదు లేదు, నీ సమస్య పరిష్కారం కావాలంటే నీ సమస్యలు ఇతరులకు చెప్పి ప్రార్థన చేయమని చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ మొదట నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు దేవుని సన్నిధిలో ఎంతసేపు మోకరించి నీ ప్రార్థన అంశాన్ని దేవునికి వివరిస్తున్నావు? నువ్వు దేవునితో ఎంతగా ప్రార్థనలో కనెక్ట్ అయి ఉన్నావు? ఆ విషయాలు ముఖ్యమైనవి. నేను అంటాను, చెప్పు నీకు ప్రియమైన వారికి, ప్రార్థన పరులకు నీ ప్రార్థన అంశాలు చెప్పి ప్రార్థన చేయమను. కానీ నీ సమస్య తీరాలంటే వారు ప్రార్థన చేస్తే కాదు, మొదట నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ సమస్యను తీరుస్తాడు. రోజు ప్రతిరోజు నీ సమయాన్ని ఎంతగానో ఆ విషయాల్లో, ఈ విషయంలో, ఆ పనిలో, ఈ పనిలో చాలా బిజీ అయిపోయి నువ్వు ప్రార్థన మర్చిపోతున్నావు.
దయచేసి ప్రార్థన మరిచిపోకూడదు. ప్రార్థన నీకు ఊపిరిగా మారిపోవాలి, ప్రార్థన నీకు శ్వాసగా మారిపోవాలి, ప్రార్థన నీకు ప్రాణముగా మారిపోవాలి, ప్రార్థన నీకు సర్వముగా మారిపోవాలి, ఆ ప్రార్థననే నీకు జీవమైపోవాలి. ఆ విధంగా ప్రార్థన చేయడానికి ప్రభు కృప నీ మీద విస్తరించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకో విషయాన్ని గురించి ప్రార్థన చేసేవారు, ఆ లేఖనం చెప్తుంది ప్రార్థన చేసేవారు దేవునికి సమీపంగా ఉంటారు. మీకో విషయం చెప్పమంటారా, ప్రత్యక్ష గుడారం అనే దేవుని మందిరం ఉంది. ఆ మందిరంలో వస్తువులు, బలిపీఠం, గంగాళం, దీపవృక్షం, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక, మందసం. గమనించండి, ఆవరణంలో రెండు వస్తువులు ఉన్నాయి, పరిశుద్ధ స్థలంలో మూడు వస్తువులు ఉన్నాయి, అతి పరిశుద్ధ స్థలంలో ఒక వస్తువు ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువు నిబంధన మందస పెట్టి అక్కడ దేవుని యొక్క శకీన మహిమ నిలబడుతుంది. దేవుని సన్నిధి, దేవుని సింహాసనం, దేవుని మేఘం, దేవుని తేజస్సు నిలబడిన స్థలము అతి పరిశుద్ధ స్థలం. అది నిబంధన మందసం ఉన్న స్థలం. గమనించండి, ఈ మందసానికి గమనించండి ఏ వస్తువులు సమీపంగా ఉన్నాయంటే ఈ ధూపవేదిక మాత్రమే సమీపంగా ఉన్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన పరులు, ధూపవేదిక, ధూపం అంటే ప్రార్థన, ప్రార్థన వేదిక, ప్రార్థన పరులే దేవునికి సమీపంగా ఉంటారని మనం గుర్తించగలుగుతున్నాం. ప్రార్థన చేసే వారందరికీ మన దేవుడు సమీపస్తుడిగా ఉంటాడు. ఈరోజు దేవుడు నీకు సమీపస్తుడిగా ఉండాలంటే, సమీపస్తుడిగా నడవాలంటే, సమీపంగా ఉండి నీ కార్యాల్లో నీకు జయం ఇవ్వాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, ఆయన నీతో ఉండాలంటే, నీలో ఉండాలంటే నువ్వు ఆయనకు సమీపంగా ఉండాలి. సమీపంగా ఉండాలంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది లేఖనం చెప్తున్న సత్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన చేయకుండా దేవుడు నీకు సమీపంగా ఉండమంటే ఎలా ఉంటాడు? అందుకే మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన రాత్రంతా ఆ ఒలీవ కొండ మీద ఆయన ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అట్టి ప్రార్థనాత్మను దేవుడు మనకు దయచేయునుగాక, అటు ప్రార్థన అభిషేకముతో దేవుడు మనని నింపునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ ఇంటిలో ఒక కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన అనుభవాలు నీ జీవితంలో ఉంటాయో ప్రభు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా, గమనించాలి, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలవల యొద్ద వారిని నడిపింతును. ఇజ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు ఏమంటాడు, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, యిర్మీయా గ్రంథంలో రాయబడిన మాట, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఆమేన్, హల్లెలూయా. చూసారా, వాళ్ళు ప్రార్థిస్తుంటే నేను వారు నడిపిస్తా. ఈరోజు ఒక దైవికమైన అనుభవాలలో నువ్వు నడిపించబడాలంటే, ఆశీర్వాదపు అనుభవాలలో నువ్వు ఊరేగించబడాలంటే నువ్వేమై ఉండాలి? నువ్వు మంచి ప్రార్థన పరుడైవై ఉండాలి, ప్రార్థనాత్మతో నింపబడాలి, ప్రార్థన అభిషేకముతో నింపబడాలి, ప్రార్థన భారముతో నింపబడాలి. ప్రార్థన, 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 ప్రార్థన అనే తలంపుతో నువ్వు ఎప్పుడు జీవించాలి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయడానికి స్థలాన్ని చూసుకోవాలి, ప్రార్థించాలి. నన్ను ప్రార్థించుండగా వారిని నడిపిస్తాను. ఎలా నడిపిస్తా? వారు త్రొట్టిల్లకుండా, అంటే ప్రార్థించేవారు త్రొట్టిల్లరు,
ఈరోజు నువ్వు త్రొట్టిల్లుతున్నావంటే, నువ్వు పడిపోతున్నావంటే, నువ్వు చెడిపోతున్నావంటే, నువ్వు భ్రష్టుడిగా మారుతున్నావంటే, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావంటే, నీ కార్యాల్లో అపజయం పొందుకుంటున్నావంటే, దానికి కారణం ఏంటి? నువ్వు ప్రార్థించడం లేదని అర్థం. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నువ్వు త్రొట్టిల్లకుండా నిన్ను కాపాడుతాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు త్రొట్టిల్లకుండా నిన్ను కాపాడేది ఎవరు? మనుషులు కాదు, నీ డబ్బు కాదు, నీ ఉద్యోగం కాదు, నీ వ్యాపారంగా నీవు త్రొట్టిల్లకుండా నిన్ను కాపాడేది ప్రార్థన. ప్రార్థించేవారి ప్రక్కన ప్రభు ఉంటాడు, ప్రార్థించేవారికి సమీపంగా ప్రభు ఉంటాడు. వారు త్రొట్టిల్లకుండా దేవుడు వారిని కాపాడతాడు. ఈరోజు అనేక విషయాలు త్రొట్టిల్లుతున్నావేమో, దానికి కారణము ప్రార్థన లేమి, ప్రార్థన కరువు. నీ ఇంట్లో డబ్బులు కరువుగా లేవు, ప్రార్థన కరువుగా ఉంది. ప్రార్థన కరువుగా ఉంది, ప్రార్థన కరువుగా ఉంది. లేఖనం చెప్తుంది, ఈరోజు నుంచి నువ్వు మంచి ప్రార్థన పరుడుగా మారాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. లేఖనం అలా బోధిస్తుంది. వారు ప్రార్థిస్తుండగా నేను వారు నడిపిస్తాను, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటన నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపిస్తాను. త్రొట్టిల్లకుండా కాపాడతాడు, చక్కగా దేవుడు నడిపిస్తాడు. నువ్వు నడవలసిన మార్గంలో చక్కగా ఎలా నడవాలో దేవుడు చక్కగా ఆ మార్గం నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? నీటి కాలువల ఊటల దగ్గర, నీటి కాలువలు ప్రవహిస్తున్న నదుల దగ్గర దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒకసారి ఆలోచించండి, నీటి కాలువలు ప్రవహిస్తున్న యొక్క గ్రామాల గుండా, అరణ్యం గుండా అది ప్రవహిస్తున్నప్పుడు, పట్టణాల గుండా ప్రవహిస్తున్నప్పుడు, ఆ కాలువల యొక్క కుడివైపున ఎడమవైపున చూస్తే అంత పచ్చగా ఉంటుంది. ఏ పట్టణానికి నీటి సౌకర్యం ఉంటుందో ఆ పట్టణం పచ్చగా ఉంటుంది, ఏ గృహానికి నీళ్ళు సౌకర్యం ఉంటుందో ఆ గృహం కూడా పచ్చగా ఉంటుంది. గమనించండి, ఆ నీరు పచ్చదనాన్ని ఇచ్చింది కదా. నేను అంటాను, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ గృహాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ పరిస్థితులన్నింటినీ చక్కదిద్ది, నీ ప్రార్థన నిన్ను పచ్చదనముతో నింపుతుంది. నీ ప్రార్థన ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించక రాయబడిన మాట, చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపిస్తాను. ప్రార్థించే వారిని నీటి కాలువల పక్కన చెట్లు పచ్చగా ఉన్నట్టుగా ప్రార్థించేవారి గృహాలు, ప్రార్థించేవారి జీవితాలు, ప్రార్థించే సంఘాలు, ప్రార్థించే సేవకులు పచ్చగా ఉంటారు. ఈరోజు నీ గృహం ఎండిపోవడానికి గల కారణం, నీ ఆరోగ్యం ఎండిపోవడానికి గల కారణం, నీ జీవితంలో నిరుద్యోగం, నష్టం, ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేమి, ప్రార్థన కరువు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఎలా కొనసాగించావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న పాటను మోకరించి ఈరోజు నుంచి నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తే అతి త్వరలో దైవ కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. నువ్వు ఏదైనా మానినా పర్వాలేదు, కానీ ప్రార్థన మానద్దు. నీకు ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కనాను దేశానికి బయలుదేరిన ఆ ప్రారంభ దినాల్లో, ఎర్ర సముద్రము దాటిన తర్వాత అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. ఇజ్రాయేల్ ప్రజలకు యుద్ధం అంటే తెలియదు, ఇటుకలు చేయడం తప్ప. ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో కలవరం ఏర్పడింది. ఆ సమయంలో గమనించండి, యెహోషువా నువ్వు యుద్ధానికి పంపి మోషే ప్రార్థన చేయడానికి కొండెక్కాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే అమాలేకుల మీద దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి జయాన్ని ఇచ్చాడట. అంటే దాని అర్థమేంటి? యెహోషువా యుద్ధాన్ని నేర్చుకున్న వ్యక్తి ఏం కాదు, మోషే యుద్ధాన్ని నేర్చుకున్న యువరాజు.
యుద్ధం ఈ మోషేకు తెలుసు. యుద్ధం చేసే వ్యక్తేమో ప్రార్థన చేయడానికి కొండెక్కాడు, యుద్ధం రాని వ్యక్తేమో యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యుద్ధం ముఖ్యం కాదు ప్రార్థన ముఖ్యము అని అర్థం. యుద్ధానికి ఎవరు వెళ్ళినా పర్వాలేదు, ప్రార్థించేవారు ఉంటే యుద్ధానికి, యుద్ధము వచ్చిన వారు రానివారు ఎవరు వెళ్ళినా పర్వాలేదు, ఆ ప్రార్థనే వారికి జయాన్ని ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేనంటాను, నీ జీవితంలో ఒక జయం కలగాలంటే, శత్రువుల మీద జయం కలగాలంటే, అప్పుల మీద జయం కలగాలంటే, నిన్ను అవమానపరుస్తున్న వారి ఎదుట జయం కలగాలంటే, నీ కుటుంబంలో, నీ చదువులో, నీ వ్యాపారంలో, అన్ని విషయాల్లో నువ్వు జయాన్ని కళ్ళకు కట్టినట్టుగా నువ్వు చూడగలగాలంటే నువ్వు ప్రార్థించాలి. నీ ప్రార్థనే నీకు జయాన్ని ఇస్తుంది. నీ ప్రార్థన శత్రువులను ఓడిస్తుంది. నీ ప్రార్థన శత్రువుని మట్టి కరిపిస్తుంది. నీ ప్రార్థన శత్రువు నీ ముందు నిలబడకుండా చేస్తుంది. నీ ప్రార్థన ద్వారా నీ అపజయాలన్నీ జయాలుగా మారిపోతాయి. ఎంత ప్రాముఖ్యమైనదో చూసావా? అందుకే దేవుని బిడ్డలారా, ప్రార్థన గురించి అనేక విషయాలు నేను మీతో మాట్లాడాను. ఈరోజు కూడా ఇస్సాకు యొక్క అనుదిన జీవితంలో అతడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో, ఏ విధంగా యవనస్తుడైన ఇస్సాకు పొలములోకి వెళ్ళి ప్రార్థనలు గడుపుతున్నాడో మనం ధ్యానిస్తున్నాం. అంత సంపన్నుడైన ఇంత మంచి ప్రార్థన పరుడుగా ఇస్సాకు ఉన్నాడే. ఈరోజు నీ వ్యాపారాన్ని బట్టి, నీకున్న స్నేహితులను బట్టి, బంధువులను బట్టి, వారిని బట్టి చాలా బిజీ అయిపోయావు. ప్రార్థనలు గడిపేది తక్కువైపోయింది, లోకస్తులు లోకంలో తిరిగేది ఎక్కువైపోయింది. అది నీకు నష్టాన్ని సమకూరుస్తుంది సుమా. అందుకే దేవుని సమయాన్ని దేవునికివ్వు, ప్రార్థన సమయాన్ని ప్రార్థనకివ్వు. నీ ఉద్యోగం చేసుకో, నీ వ్యాపారం చేసుకో, నీ పిల్లల్ని చూసుకో, నీ కార్యాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి జరిగించుకో. కానీ దేవునికి ఇవ్వవలసిన ఆ ప్రార్థన సమయం ఏదైతే ఉందో దాన్ని దొంగిలించకుండా నువ్వు ప్రార్థించు. ఇస్సాకు విధేయుడుగా ఉన్నాడు. ఇస్సాకు సమాధానాన్ని కోరుకుంటున్నాడు. ఇస్సాకు మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు. ఇస్సాకు ఎవరికి సూచనగా? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి సూచనగా ఉన్నారని చెప్పాను కదా. మనం కూడా విధేయులుగా, సమాధానాన్ని కోరేవారిగా, యేసువలే మనము కూడా ప్రార్థించేవారముగా, కన్నీళ్లతో ప్రార్థించేవారముగా, వేదనతో ప్రార్థించేవారముగా. హెబ్రీ పత్రికలో చదువుతున్నాం, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థించాడు కదా. ఆ విధంగా రోదనముతో కన్నీళ్లతో ప్రార్థించేవారముగా, ఎలుగెత్తి మొరపెట్టేవారంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో జయాన్ని చూడాలనుకుంటే, నువ్వు దేవునికి సమీపంగా ఉండాలనుకుంటే, మూయబడిన ద్వారాలు నీ జీవితం తెరవబడాలంటే ప్రార్థనను అలవాటు చేసుకో. ఇప్పటికే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఖచ్చితంగా నీ ప్రార్థనలో గొప్ప జయాన్ని చూడబోతున్నావు. ప్రవచనముగా చెప్తున్నాను, త్వరలో, అతి త్వరలో నీ ప్రార్థనకు జవాబు, నీ ప్రార్థనకు జవాబు త్వరగా నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆలస్యమవుతుందని అలసిపోకు, ఆలస్యమవుతుందని ప్రార్థన మానివేయకు. అలసిన వారి ఎడల దేవుడు కార్యాలు చేస్తాడు. అలసిన వారిని బలపరిచేవాడు ఆయన, సొమ్మసిల్ల వారిని పైకి లేవనెత్తువాడు ఆయన. దేవుని ఆలోచనలు ఎప్పుడు మన పట్ల బలహీనంగా ఉండవు, అవి బలముగా ఉంటాయి, శక్తివంతంగా ఉంటాయి. కాబట్టి దేని విషయంలో నిరాశ పడవద్దు. నిశ్చయముగా నీవు పూజిస్తూ, ఆరాధిస్తూ, వెంబడిస్తున్న దేవుడు నిన్ను బలపరచుటకు, నడిపించుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ జిగటగలిగిన ఊబిలోను చిక్కుకొని పోయినా నీ ప్రార్థన ద్వారా ప్రభు నిన్ను పైకి లేపుతాడు. అతి త్వరలో ప్రభు నిన్ను పైకి లేపుతాడు. అనేకులకు సాక్షిగా,
అనేకుల ఎదుట నిన్ను మహిమపరచునట్లుగా దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఇస్సాకు వలె మరి ప్రార్థించే వారముగా ఉందామా? అట్టి ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకుందామా? అభ్యాసం చేసుకుందామా? నేను నమ్ముతున్నాను ఈరోజు వాక్యము ద్వారా మీరు ఒక తీర్మానం చేసుకొని ఈరోజు నుంచి మీరు మంచి ప్రార్థన పరులుగా మారతారని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. మీకోసం తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇస్సాకును గురించి మేము ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇస్సాకు విధేయుడని, సమాధానాన్ని కోరేవాడని, మంచి ప్రార్థన పరుడని ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. జీవితంలో అన్నీ సంపాదించుకుంటున్నాం కానీ ప్రార్థనకు దూరంగా ఉంటున్నాం. ప్రార్థనలో దూరంగా ఉంటే ప్రభా కార్యాలు జరగవని, ఇస్సాకు యవనస్తుడైన ఇస్సాకు సమస్తమును కలిగి ఉన్న అతడు పొలములో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడని, మేము కూడా ప్రభా అట్టి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రార్థన చేసేవారికి సమీపంగా ఉంటానన్నావు, ప్రార్థన చేసేవారికి జయం అని చెప్పారు, ప్రార్థన చేసేవారిని నడిపిస్తానన్నావు ప్రభా, ప్రార్థించేవారి జీవితాలు పచ్చదనంతో నింపబడతాయని ప్రభా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈరోజు ప్రభా లేఖన భాగాన్ని విని ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో, తీర్మానం చేసుకున్న ప్రతి కుటుంబంలో ఇదిగో గొప్ప జయము కలుగునుగాక, వారి ఎడారి బ్రతుకులు ఏదేనుగా మారునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు. ఒక దైవజనుడుగా నేను వారిని ఆశీర్వదిస్తున్నాను ప్రభా, సహాయం చేయండి. ఈరోజు నుంచి వారి కుటుంబ చరిత్ర మారిపోవాలి, వారి ప్రభ వ్యక్తిగతంగా వారి చరిత్ర మారిపోవాలి ప్రభా. ఆ విధంగా మీరు కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు. వాక్యమైన ప్రతి బిడ్డను ఆశీర్వదించి మీరు అక్కడికి సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్.